ఇష్టం లేదనే మాట ఆయన నోటి వెంపట రాదు. వాక్యంలో ఉంది, తన దగ్గరికి ఎవరు వచ్చినా, ఈ కష్టంతో వచ్చినా, ఎంత తీవ్రమైన కష్టంతో వచ్చినా, చివరికి మరణాన్ని మీద పెట్టుకుని వచ్చినా తోసేడైనా జీవితం మార్చి పంపిస్తాడు, బ్రతికించి పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, లేపి పంపిస్తాడు. ఇక నాకు బ్రతకనవసరం అంటూ ప్రభు దగ్గరికి వస్తే బ్రతకగలను అని ధైర్యం చెప్పి పంపిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ఏసయ్య దగ్గర ఉన్న మంచితనం అది. అందుకే ఏసయ్య వెంటనే ముట్టి వెళ్ళవయ్యా నా యొక్క యాత్రకు అడ్డొస్తామని అనలేదు. అతని ప్రశ్న చూశాడు, విన్నాడు, విని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం ఈ రాత్రి నీకు ప్రశ్న కూడా సమాధానం. ఆ రోజు ఆయనతో సమాధానం ఇచ్చాడు. ఈరోజు నా పిల్లలు కష్టంలో ఉన్నారు, నా భర్త కష్టంలో ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే నా కుటుంబం మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఏదో పైకి నవ్వుతూ బ్రతుకుతున్నా కానీ ఇరుగు పొరుగు తెలిసిపోయింది. మా బంధువులు కూడా అనుకుంటున్నారు, అయిపోయారు వీళ్ళు, అయిపోయారు వీళ్ళు, ఇంకెవరు పైకి తీసుకురాలేరు అనే స్థాయిలో ఉన్నారు అనేవారు ఎవరైనా ఇక్కడ ఉంటే, అలాంటి మనస్తత్వంతో ఉంటే, ఒకవేళ నేను మరలా పైకి రాగలనా, పైకి తీసుకురాగలడా, నేను పైకి రావటం దేవునికి ఇష్టమేనంటే ఈ ఏసయ్య వాళ్ళకి సమాధానం చెప్తాడు. నువ్వు పైకి వస్తావు, నేను పైకి తీసుకొస్తాను, నువ్వు బాగుపడతావు, నేను బాగు చేస్తాను. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇవన్నీ కూడా నా జీవితంలో రుచి చూశాను, సాక్ష్యం కలిగి ఉన్నాను కనుక ఈ వాక్యాన్ని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. లేకపోతే కథ అయిపోతుంది, చరిత్ర అయిపోతుంది, పురాణం అయిపోతుంది. దేవుని మాటలు మంచిగా చెప్పారమ్మా, ఆయన ఎవరు వచ్చారు అని అనుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈరోజు ఈ రాత్రి మీకు చాలా రోషం, ధైర్యం, నమ్మకం వస్తుందంటే ఇక్కడ ఈయనకి చేసినటువంటి దేవుడు నాకు ఎందుకు చేయడు, తప్పక చేస్తాడు. ఎందుకంటే ఒకరికి చేసి మరొకరికి చేయని వాడు కాదు. ఎందుకంటే చదువుకున్నాగా అందరికీ చేస్తాడు, అందరికీ మంచి చేస్తాడు. ఈ మాట చెబుతూ నీకు ధైర్యం చెప్తున్నాను, నీకు యేసు మంచి చేయబోతున్నాడు, నీకు యేసు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు యేసు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా పతనం అవుతున్నావా, మానసికంగా కృంగిపోయినావా, శారీరకంగా ఒక రహస్యపు వ్యాధితో సతమతం అవుతూ నువ్వు తెచ్చినటువంటి లేదా సంపాదించేటటువంటి ధనమంతా దానికే ఖర్చు పెడితే ఎంతకాలం ఇలాగా అని అనుకుంటున్నావా, నేనంటాను ఈ రాత్రి నీ వ్యాధికి యేసు ప్రభు ఫుల్ స్టాప్ పెడతాడు, ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతాడు. ఎందుకంటే ఆయన మంచివాడు, అంత శక్తి ఆయనకుంది. స్తోత్రం కలుగునుగాక. వెంటనే ఆయన సమాధానం ఇచ్చాడు, ఇష్టమే అన్నాడు. ఆ తర్వాత కనికరంతో కదిలిపోయాడు. ప్రేమించేవాడు ఎప్పుడు కనికరం కలిగి ఉంటాడు, ద్వేషించేవాడు కఠిన హృదయంతో ఉంటాడు. నీ బ్రతికెప్పుడు ఇంతే, ఏనాడు చేసుకున్నావు అన్నట్టు మాట్లాడతాడు. ఈయన ప్రేమ కలిగిన వాడు కనుక, మంచివాడు కనుక, ఉపకారం చేసేవాడు కనుక ఆ కష్టాల్లో ఉన్న వ్యక్తిని చూసి కనికరంతో కదిలిపోయాడు. ఒక నాన్న, ఒక అమ్మ అలాంటి కనికరంతో ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుడు శరీరానికి తండ్రి కాకపోవచ్చు, శరీరానికి అమ్మ నాన్న అంతే కదండి తల్లి తండ్రి, కానీ శరీరంలో ఉన్న ఆత్మకెవరు తండ్రి? పరమాత్ముడు. స్తోత్రం కలుగునుగాక. అమ్మ కడుపులో మన ఆత్మకు శరీరాన్ని ఇచ్చినవాడు దేవుడు. లేఖనంలో ఉంటుంది కదా, దేవా నా తల్లి గర్భములో నీవు నన్ను చేసిన విధానం చూస్తే నాకు భయమవుతా ఉంది. స్తోత్రం కలుగునుగాక. అమ్మ కడుపులో దేవుడు నన్ను తయారు చేశాడు, తయారు చేసి నాకు ఒక వస్త్రంలాగా నా శరీరాన్ని అమర్చాడు. ఆ శరీరంలో ఎవరున్నారు? నేనున్నాను. మీకు కనపడుతున్నాను కదా, నేను కనపడే నేను నేను కాదు. ఒకరోజు వయసు అయిపోతే మట్టి అయిపోయి మట్టిలో పోతా, కానీ శరీరంలో నిజమైన నేను లోపలున్న ఆత్మ, మానవాత్మ. స్తోత్రం కలుగునుగాక. ఆత్మను దేవుడిచ్చాడు, దాని మీద దేవుడు దృష్టి పెడతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా ముట్టుకున్నాడంట, వెంటనే కుష్ఠరోగం పోయిందంట. నేనంటాను ఇంకా వ్యక్తికి జీవితంలో అంత ఆనందం ఎప్పుడు కూడా చూడడం. కేకలు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ ఏమండి, పిల్లల దగ్గర పరిగెడతాడు బహుశా, చిన్నపిల్లలు అయి ఉంటే గబగబ గబగబ వెళ్ళి ఏడుస్తూ ఎత్తేసుకుంటాడు, ముద్దులు పెట్టేసుకుంటాడు, కౌగులించేసుకుంటాడు. ఓ మై గాడ్, హల్లెలూయా. ఊహించుకోండి, ఊహించుకోండి, ఎంతకాలం పిల్లని దగ్గర తీసుకోకుండా, ఎంతకాలం పిల్లని దగ్గర తీసుకోకుండా, నిజానికి నిజానికి ఇంకా నాకు ఏం అక్కర్లేదు, వెండొద్దు, బంగారం వద్దు, మేడలొద్దు, మిద్దొద్దని ఆ పిల్లని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తాడు ఆ వ్యక్తి. నేనంటాను అలాగా నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేయటానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే కెపాసిటీ యేసు దగ్గర ఉంది. ఇంకా నువ్వు అలాగ ఉండటానికి పని లేదు, దుఃఖపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, చింతపడాల్సిన పని లేదు. ఈ రాత్రి నేను యేసు నామములో నీకు గ్యారంటీ ఇస్తున్నా, ఖచ్చితంగా యేసు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, ఆ బాగును నిలబెట్టి ఉంచుతాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇట్ విల్ హ్యాపెన్.
ఇట్ విల్ హ్యాపెన్. మరొక సన్నివేశం, బాగు చేశాడు, మంచి జరిగిందిగా లేదా, ఎవరండినా ఈ కుష్ఠరోగంతో బాధపడేవాడు ఏసుకి ఏమైనా గుడులు కట్టాడా, గోపురాలు కట్టాడా, ఎంత భక్తి చేశాడు, ఎన్ని ఉపవాసాలు చేశాడు, ఎన్ని భజనలు చేశాడు, ఎంతకాలం ఏసుకి ఎక్కడో దూరంగా ఉండి ఆయన బోధన ఏమైనా విన్నాడు? అస్సలు ఇతనికి ఏసుకి పెద్దగా పరిచయం లేదు, ఏసు మాటలు విన్న పరిచయం కూడా లేదు. ఏసు గురించి విని పరిగెత్తుకొచ్చాడు. ఆ చిన్ని మనసుతో వచ్చినప్పుడు ఏసు ఇంత పని చేస్తే, ఏసై కొడుకు కదా నువ్వు, ఏసై కూతురు కదా నువ్వు, నీకు కార్యం చేయకుండా ఉంటాడా? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలా హల్లెలూయ. ఎంత ధైర్యం రావాలి మనకి, దిగులంతా కూడా ఆవిళ్ళగా కరిగిపోవాలి. గుండెల మీద చేతులు వేసుకొని అమ్మఒడిలో నిద్రించే బిడ్డలాగా మనం అయిపోతాం. దేవుని మాటలు మనసు పెట్టి వింటే స్తోత్రం కలుగునుగాక. యోహాన్ సువార్త ఏ అధ్యాయం చెప్పాను? 2వ సన్నివేశం. 5వ అధ్యాయం చెప్పాను. 5వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా ఒక ప్రశ్న ఉంది. అక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ కూడా ఏసై ఉన్నాడు. మరి ఆ సన్నివేశం ఏంటో త్వరగా చూద్దాం. యోహాన్ సువార్త 5వ అధ్యాయం. మర్మాలు, వాక్యము, లోతులు అవేమీ చెప్పడానికి నేను రాలేదు, కానీ ఆయన మంచితనం గురించి చెప్పడానికి వచ్చాను, ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి వచ్చాను, నీ గురించి ఆయన ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో నీకు చెప్పడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి సొంత తల్లిదండ్రులే పిల్లల గురించి మంచి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాల్లో పిల్లలే తల్లిదండ్రుల గురించి మంచి ఆలోచన కలిగి ఉండే, ఎందుకో వాటి కారణాలు ఏ ఉండే ఉంటాయి. ఎందుకు నన్ను కన్నావు అని అమ్మనాళ్ళ మీద మాటలతో దాడి చేస్తారు. ఒక్కొక్కసారి పిల్లలు మంచిగా బ్రతకాలని చెప్పినా సరే స్నేహాల వల్ల, మరొక వల్ల సొసైటీలో చెడుగా తిరుగుతూ ఉంటే చెప్పి ఇంకా వదిలేసుకుని చివరికి అర్ధరాత్రి అలాంటి పిల్లలు వచ్చేసి ఇంట్లో పడుకుంటే అమ్మ నాన్న కడుపు కట్టుకుని ఎందుకు కన్నామో కానీ వెళ్ళని అని ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి చితికిన జీవితాలతో కుటుంబాలు ఒక ఇంట్లో ఉంటున్నాయి. ప్రభు అంటాడు, అందుకే నేను వచ్చాను, వాటన్నిటి పరిస్థితి మార్చేస్తా, ఆ చీకటినంతా కూడా తొలగించేస్తా, అసలు సంతోషం అంటే ఏంటో రుజువుపరుస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. 5వ అధ్యాయం చూద్దాం, 2వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది, దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయాలకి దేవదూత కోనేటులో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగను వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గురుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. 5వ వచనం, అక్కడ అదే చోట 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడున్నాడు. ఇక్కడ ఒక మాట, ఆ 4వ వచనం చెప్పినట్టుగా అక్కడ ఒక మనిషి ఉన్నాడు, వ్యాధి గల మనిషి ఉన్నాడు అని 4వ అధ్యాయంలోనే కలిపి చెప్పేయచ్చు కదా. 5వ వచనంలో ఎందుకు విడదీశాడు? 8 సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పాడు? ఎందుకు వ్రాయించారు పరిశుద్ధాత్ముడు? 8 సంవత్సరాలు చెప్పండి. 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ తర్వాత మనిషిని ప్రభు స్వస్థపరిచాడు. ఎందుకు ఆ మాట రాయించారంటే, నువ్వు కష్టాలతో 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావో, ఈ వ్యాధితో 8 సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావో, మనశ్శాంతి లేక 8 సంవత్సరాల నుంచి నువ్వు దిక్కుతోచక విరక్తితో జీవిస్తున్నావు, 8 సంవత్సరాలైనా సరే ఒక్క నిమిషంలో దేవుడు నిన్ను మార్చగలడు, ఒక్క నిమిషంలో దేవుడు నిన్ను సరిచేయగలడు. ఎందుకంటే ఆయన సమస్తము సాధ్యమే, వెలుగు కలుగునుగా కన్నాడు, చీకటి పొమ్మని చెప్పాల్సిన పని లేదు, వెలుగు వచ్చిందంటే చీకటి పోయినట్టే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఒక ప్రశ్న ఉంది, మనిషి యేసును ప్రశ్నించాడు. దిక్కుతోచని స్థితిలో, బ్రతకాలి నాశతో, బ్రతికే చింతతో వచ్చిన, బ్రతికే అవకాశం లేదని ప్రపంచం అంతా కూడా చెప్పేసిన, ఇక ఒకే దిక్కు ఉంది, ఒకే అవకాశం ఉంది, ఈయన యేసు దగ్గరికి వెళ్ళి చిన్న ట్రై చేస్తా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నువ్వు బాగు చేస్తే నేను బాగైపోతా, నాకు ఇది చివరి ఛాన్స్ అన్నాడు. యేసు అతని ఆశ అడియాస్ చేయలేదు. స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ ఎవరు ప్రశ్నిస్తున్నారు, ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఏం జరిగిందని చూస్తే ఇక్కడ యేసు ప్రశ్నిస్తున్నాడు, వ్యాధిగ్రస్తుని ప్రశ్నిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ వ్యాధిగ్రస్తుడు బాగుపడలేని ఆశతో యేసును ప్రశ్నించాడు. యేసు తన ఇష్టంని చెప్పి మరీ బాగు చేశాడు. ఇక్కడ యేసు ప్రభు వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నీకు బాగుపడటం ఇష్టమేనా? చాలా విచిత్రంగా ఉంటుంది పని. స్తోత్రం కలుగునుగాక.
స్వస్థపడగోరుచున్నావా అని కొంచెం గ్రాంధికంగా ఉంది పదం అక్కడ. అచ్చు తెలుగులో చెప్పాలంటే, మా బెక్కువల భాషలో చెప్పాలంటే, నీకు బాగుపడాలి ఉందా? తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు అట్టుంటారు కదా, ఏట్రా బాగుపడాలి లేదా, నీకు బాగుపడాలి ఉందా? అంత సింపుల్గా అడుగుతాడు యేసయ్య. నిజంగా నిజంగా నీకు బాగుపడాలి ఉందా, నీ పిల్లలు బాగుండాలని ఉందా, నీ మనశ్శాంతిగా ఉండాలని ఉందా, ఆరోగ్యంగా ఉండాలని ఉందా, ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా సరే నేను బ్రతకగలను ధైర్యంతో బ్రతకాలని ఆశ నీకు ఉందా లేదా? నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి కార్యం జరిగిపోతుంది అంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషులున్నాడు. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని ప్రశ్నించగా, స్వస్థపడ కోరుచున్నామంటే చెప్పాను ఏమాటది, బాగుపడాలని ఉందా బాబు నీకు, ఆరోగ్యంగా ఉండాలని ఉందా, అమ్మ దగ్గరికి వెళ్ళాలని ఉందా, నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉందా, ఎంతకాలం నుంచి ఎక్కడున్నావు, నిన్న మొన్న కాదు, ఎన్ని 38 సంవత్సరాలు, అసలు వాడు అక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఆరోగ్యంతో వచ్చుంటే అలా కుదరదు, ఇంట్లో ఉండేవాడు 38 సంవత్సరాల క్రితమే, 8 సంవత్సరాలు కానీ ఇంట్లో ఉన్నాడు, కొంతకాలం పరిచర్య చేశారు, అమ్మ నాన్న ఎవరెవరైనా, ఇంకీడు బాగుపడడు అనుకున్నారు. తర్వాత ఇక్కడ ఉంది కదండి నానుడి, అక్కడేదో తటాకం ఉందంట, అక్కడ వ్యాధిగ్రస్తం అయితే దేవదూత దిగొస్తాడట, ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరైతే ముందు పరిగెత్తుకెళ్ళి కదిలి నీళ్ళు ముందు టచ్ చేస్తారో, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వడ్ అనమాట. తర్వాత ఎవడి దిగినా ఇంకా కుదరదు, మళ్ళీ దేవదూత వచ్చి మళ్ళీ నీళ్లు కదిలించాలి. అలాంటి పుకార్ ఏదో ఉంది, తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం వీడిని. ఇంకా వైద్యులు ఏం చేయలేకపోతున్నారు, ఆయుర్వేదం అయిపోయింది, హోమియోపతి అయిపోయింది, అల్లోపతి అయిపోయింది, న్యాచురోపతి అయిపోయింది, ఏం చేయలేము. చాలాసార్లు ఇలాగున్న మంచం మీద పడి ఉన్న వ్యక్తులకి అమ్మనాలు కూడా ఒకసారి భారం అయ్యి అనుకుంటారు, దేవుడు తీసుకెళ్ళిపోతే బాగు నీ అనుకుంటారు. ఒకసారి అంటారు దేవుడు నువ్వు ఎక్కడున్నా ఒక తీసుకెళ్ళిపోరా బాబు, మాకు తోచట్లేదు, ఏమి ఆస్తి అంతా పోతూ ఉంది, సంపాదన అంతా వీడికే పెట్టాల్సి వస్తూ ఉంది, గడికి గడికి వీడిని చూసుకోవాల్సి వస్తూ ఉంది, ఇంకేం పని చేసుకోవటం లేదు. నిజానికి తల్లి కూడా ఏడుస్తూనే మాట చెప్తుంది, తీసేసుకోవయ్యా బాబు, పెళ్ళోడైనా భర్త అయినా అలాగ అనేస్తుంది. ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది, ప్రేమలే కాదు ఆ పరిస్థితి అలాంటిది. కానీ దేవుడు అంటాడు అలాంటి స్థితిని కూడా నేను మార్చి ఆ తల్లికి ఎక్కడ లేని పండగ వాతావరణం తీసుకొస్తాను నేను. దేవుని నామానికి స్తోత్రం. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, నీకు బాగుపడాలని ఉందా అని అడిగాడు. ఆ వ్యక్తి ఏం చెప్పాడు, నాకెవ్వరూ లేరయ్యా,